आप देख रहे हैं सिटीलियन न्यूज चैनल, हक की आवाज। बेवक्त बारिश की वजह से किसानों को भारी नुकसान। कुछ अरसे पहले तक फसलों के नुकसान थे, अब इनके साथ अनाज भी गीला हो रहा है। रियासती पंचायत राज के वजीर रब अली दियाकर राव ने मीडिया से बात करते हुए कहा कि सीएम केसीआर ने ऐलान किया है कि हम गीले अनाज को आम कीमत पर खरीदेंगे। किसानों को मायूस और परेशान होने की जरूरत नहीं है, वो हिम्मत के साथ रहें। इसके बावजूद अपोजिशन पार्टियां रियासती हुकूमत पर मुख्तलिफ सवाल कर रही हैं, लेकिन जिन रियासतों में वो हुकूमत कर रही हैं, क्या उस रियासत या मुल्क में किसी दूसरे मुकाम पर इस तरह का इकदाम नहीं किया जा रहा है? लेकिन अपोजिशन पार्टियां यहां के किसानों को उकसाने का काम कर रहे हैं, जबकि तेलंगाना हुकूमत किसानों के साथ खड़ी है। उन्होंने किसानों से अपील की कि वो अपोजिशन की चालाकियों को पहचानें और तहमुल का मुजाहरा करें। मीडिया ने वजीर मौसूफ से बेवक्त बारिश और फसलों के नुकसानात के बारे में सवाल किया और वजीर ने जवाब देते हुए कहा कि तेलंगाना वाहिद रियासत है जो किसानों की फसलें खरीद रही है, जैसा कि मुल्क में कहीं और नहीं है। सिर्फ तेलंगाना रियासत ने ही इस तरह का ऐलान किया है। किसानों की फसल के नुकसानात पर 10,000 फी एकड़ किराएदार किसानों को भी इनके नुकसान की तलाफी की जा रही है। మనసున్న కేసీఆర్ గారు రైతు బాంధవులు కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం తిరిగా మన రాష్ట్రంలో 10,000 నష్టపరిహారం ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడ కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, అపాయింట్మెంట్ చేస్తలేదు. వేరే రాష్ట్రాలలో హెక్టార్కు 7,000 వస్తాయి ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాలలో అవి కూడా ఇస్తున్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తమే పంట నష్టం చెప్పులు కూడా తయారైంది. 12వ తారీఖు నాడు వరంగల్ జిల్లాకు నిరంజన్ రెడ్డి గారు వస్తున్నారు. నర్సంపేటలో చెక్కుల పంపిణీ కూడా ఏర్పాటు కూడా చేయటం జరిగింది. కౌలు రైతులకు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు వాళ్ళు దొరకకుండా వాళ్ళకు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం జరిగింది. కౌలు రైతులకు కూడా ఎరువుకుండా చెప్పులుకుండా ఇస్తే సుమారుగా అయిపోయిన ఉద్దేశంతో దాన్ని ఎరువుగా వేయాలని కూడా అందులో డిస్కషన్ చేయడం. ధాన్యం కనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందారు. వర్షాలు పడటం వల్ల ఇబ్బంది పడ్డారు. ప్రతి కింద కొంతమంది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ధాన్యం ఇక్కడ తడిసిన ధాన్యం కూడా కొనుగోలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదిగో ఊరికే పెట్టండి, అదే ఎండ పెట్టండి, దయచేసి సాగు వచ్చిగా రైతులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కావాలని రెచ్చగొట్టేందుకు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్నాను, మీరేమన్నా ఉంటే కేంద్ర ప్రభుత్వం సహాయం చేయండి. మీరేమన్నా ఇస్తున్నారా? మీరు మీ రాష్ట్రంలో కూడా కర్ణాటక రాష్ట్రంలో కానీ పక్కన బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో కూడా దెబ్బతిన్నారు. మీరు ఒక్క రూపాయి కన్నా నష్టపరిహారం ప్రకటించండి. రెండవది పక్కన ఛత్తీస్గఢ్ ఉన్నది, ఆడ కూడా నష్టం జరిగింది. మరి అక్కడ కూడా ఒక రూపాయి కూడా మీరు ప్రకటించలేదు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీ ప్రభుత్వం ఒక రూపాయి ఇస్తలేదు. ఇక్కడికి వచ్చి మీరు ధర్నాలు 10,000 ఇవ్వాలి, 20,000 ఇవ్వాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మీ రాష్ట్రంలో ఇచ్చి చూపెట్టు. మీ రాష్ట్రంలో హెక్టార్లు ఒక 7,000 కూడా రావటం జరుగుతుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి తప్ప అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి రైతులు బాధతోటి ఉంటే ఆ బాధను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నాను, మరి మీరు బీజేపీలు కూడా పోయి కల్లాల దగ్గర స్ట్రైక్ చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు, మరి చిగ్గుండాలి బీజేపీలు. మీరు 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 కేంద్రం కొట్టలేదు, పక్కన ఛత్తీస్గఢ్ ఉన్నారు, ఎకరానికి 7 క్వింటాలే కొంటున్నారు, ప్రతిమేయండి కూడా 1,400-1,500 కొంటారు. మీ రాష్ట్రాలలో మీరు బియ్యం కొట్టు కొట్టుకోవటలేదు. ప్రతి గింజ కొనేది 3 ఏళ్ళ బట్టి నష్టమైనా ఇబ్బంది అయినా ఇలా కేసీఆర్ గారు రైతు బాంధవులు కాబట్టి రైతుల కోసం ఎన్నో చేశాడు, ఆయనే చేస్తున్నాడు. అది దృష్టి పెట్టుకొని మాట్లాడాలి తప్ప బీజేపీ కాంగ్రెస్ మాటలు కూడా ఎవరు నమ్మద్దు. మీరు ఎక్కడికన్నా వచ్చి అడిగితే మీ రాష్ట్రాన్ని ఏమిస్తారో అడగండి. నేను రైతులందరూ రిక్వెస్ట్ చేస్తాను, మీరు మీరు ఒడ్డు మంటున్నారా, నష్టపరిహారం ఇస్తున్నారా, బీజేపీ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు ఇస్తున్నారా? షర్మిలమ్మ గారు కూడా
పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా నష్టపోయింది. మరి ఆడ ఆడ నష్టపోయారు ఎందుకు పంటలేదు? ఆడ ప్రతి ధాన్యం ఎందుకు పంటలేదు? మొదలు మీరు అక్కడ ధర్నా చేయండి. ఆడ మీ బ్రదరే కదా, ఆడ ఆడ మాట్లాడిన తర్వాత ఇక్కడ మాట్లాడాలి. పిచ్చిగా మాట్లాడి రైతుల బాధతో ఓచార్లు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాం. అంతా అంచనా వేసాం, ఇంకా అంచనా ఇస్తున్నాం. ఇంకా 2-3 రోజుల నుంచి వర్షాలు లేనట్టున్నారు. ఈ వర్షాలు పడ్డ తర్వాత పూర్తిగా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది.